ప్రాజెక్టులు అనుకుంటూ జనాల్లోకి వెళ్తుంది. కాళేశ్వరం దగ్గర నుంచి మిగతా ప్రాజెక్ట్ ఎన్ని వందల కోట్లు పెట్టాము అని, మరి దీని మీద అవకతవకలు చేయ, దీని మీద అవినీతి ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ కూడా చాలాసార్లు మాట్లాడింది, దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవరు చెప్పాల్సి, చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ప్రతి ఒక్క స్కీమ్ లో ఎంత పెద్ద స్కామ్ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా వేల కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పేసి మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఒక చిన్న వర్షం కూలితేనే అక్కడున్న గేట్లన్నీ మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క కాళేశ్వరమనే కాదు, ప్రతి ఒక్క స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉంది. ఇవాళ ఈ స్కామ్లన్నింటినీ బీజేపీ బట్టబయలు చేస్తున్నది. ఇవాళ ప్రజలందరికీ కూడా ఎట్లుందంటే కేసీఆర్ చేసే స్కామ్లన్నింటినీ కూడా బయట పెట్టడానికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. వాటికి సంబంధించి ఇవన్నీ గమనిస్తున్న సందర్భంలో వీటికి తొందరలోనే చర్మగీతం పాడే రోజుల దగ్గరలోకి వచ్చినాయి. అది ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఎలక్షన్ అనగానే పార్టీలన్నీ డబ్బులతో వీటన్నిటితో రెడీ అవుతుంది, కానీ బీజేపీ వైపు జనాలు చూస్తున్నారనే ఒక మాట కూడా వినిపిస్తుంది, అలాంటి వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? మనం చూసుకున్నట్టయితే ఈ హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఎలక్షన్లు కావచ్చు, మునుగోడ ఎలక్షన్లు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కోట్ల రూపాయలు వెదజల్లింది, కానీ ఎక్కడ కూడా బీజేపీ ఓడిపోలేదు. దుబ్బాకలో గెలిచి చూపించింది, అదే బీఆర్ఎస్తో ఢీకొని దుబ్బాకలో గెలిచి చూపించింది, హుజూరాబాద్లో గెలిచి చూపించింది, మునుగోడలో కూడా వేల కోట్లు, 500 పైగా కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటమి 30,000 రూపాయలు ఇచ్చారు 3-4 సార్లు అని చెప్పేసి వెనికిడి మనం విన్నాం. ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా బీజేపీ మొగ్గు చూపారు, అది కూడా కమ్యూనిస్టు ప్రభావితమైన ఏరియా మునుగోడు, దాంట్లో కూడా బీజేపీకి వత్తాసి పలికి బీజేపీకి ఓటేసి 5,000 ఓట్ల తేడాతో మాత్రమే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అనే వచ్చిందంటే మాకు నమ్మకం ఏంటిదంటే ప్రజలందరూ కూడా ఇవాళ డిసైడ్ అయిపోయినారు. ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ యొక్క అవినీతి కావచ్చు, కుటుంబ పరిపాలన కావచ్చు, వారసత్వ రాజకీయంతో ముడిపడిన అనేక రకాల పథకాల్ని కొల్లగొట్టి లిక్కర్ స్కామ్ లో పెట్టుబడి కావచ్చు, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్ని కోట్లు గుమ్మరిచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా ఇవాళ బీజేపీ గెలుస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో 2 సీట్లు ఉన్న దాన్ని ఇవాళ 48 సీట్లకు తీసుకొచ్చామని అంటే మరి ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నట్టే కదా. ఇన్ని రకాల ఫలితాలని, ఇన్ని రకాలుగా సపోర్ట్ని, ఇంత మద్దతుని ఇచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లాగా పైసలు వెదజల్లి పనిచేసే పార్టీ కాదు, గ్రౌండ్ లెవెల్లో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్న పార్టీ. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి పనిచేసే నాయకత్వం ఉన్నప్పుడు, దానికి కట్టుబడి పనిచేసే కార్యకర్త ఉన్న పార్టీ. అందుకని ఖచ్చితంగా పార్టీ ఏది డిసైడ్ చేస్తే దానికోసం కార్యకర్తలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. కార్యకర్తలే 2,000,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మాకు, ఆ కార్యకర్తల బలంతో ఏ పార్టీలు ఎన్ని గుమ్మరిచ్చినా కూడా సరిపోదాన్ని.